ఆర్థిక శాఖ మంత్రిగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ప్రతి బడ్జెట్ సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే ఆమె ఈసారి కూడా అదే తీరును అవలంబించారు. బడ్జెట్ సమయంలో ఆమె ప్రసంగాలు మాత్రమే కాదు, ఆమె ధరించే దుస్తులు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత చీరలను ఎక్కువగా ఇష్టపడే ఆమె ఈసారి కూడా ఒడిశా చేనేత చీరను ధరించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ప్రతిసారి ఆర్థిక మంత్రి డ్రెస్సింగ్ నుంచి చేతిలో ఉండే బడ్జెట్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి స్పెషల్ గా నిలవగా ఈసారి కూడా అంతకు మించి హైలైట్ గా నిలిచారు. టస్సర్ పట్టు చేనేత చీర కట్టుకుని పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రసంగం నాడు ప్రత్యేకమైన చీర కట్టుకుని రావడం నిర్మలమ్మకు అలవాటు. ఈసారి కూడా నీలం క్రీమ్ కలర్ టస్సర్ చీరలు కనిపించారు తెలుగింటి కోడలు. చేతిలో బడ్జెట్ ట్యాబ్ పట్టుకుని గోధుమ రంగులో బెంగాల్ కల్చర్ ను ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో ఉన్న శారీలో మెరిసిపోయారు. ఆమె ధరించిన చీరకున్న నీలి రంగును తమిళనాడులో రామా బ్లూ అని పిలుస్తారు. 100% పట్టుతో ఈ చీరలను కళాకారులు తయారు చేస్తారు. ఒక్క చీర నేసేందుకు సుమారు 15 రోజుల సమయం పడుతుంది. ఇవాళ నిర్మలమ్మ కట్టుకు వచ్చిన చీరపై ఆకులు తీగలతో కూడిన డిజైన్ కనిపిస్తుంది. ఇటీవల అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరలో కనిపించారు. అటు బెంగాల్తో పాటు ఇటు తమిళనాడు సాంప్రదాయాన్ని కలగల్పిన చీరను ధరించిన నిర్మలమ్మ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను కూడా గుర్తు చేయడంతో రామ భక్తుల మనసులు కూడా దోచుకున్నారు. ఈ చీర విలువ దాదాపు 25,000 నుంచి 60,000 ఉంటుందని అంచనా. గతంలో బడ్జెట్ ప్రైస్ పెట్టినప్పుడు నిర్మల కట్టుకున్న చీరలను చూస్తే 2019లో తొలిసారిగా బడ్జెట్ ప్రైస్ పెట్టారు. అప్పుడు గులాబీ రంగులో బంగారు అంచున్న మంగళగిరి చీరను ధరించారు. 2020లో రెండోసారి బడ్జెట్ ప్రైస్ పెడుతూ పసుపు రంగు సిల్క్ చీరను ధరించారు. మూడోసారి 2021లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకున్నారు. 2022లో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు. 2023లో ఎరుపు రంగు బోర్డర్ చీరను ధరించారు. దానిపై ఎరుపు నలుపు కలర్ జరీ బోర్డర్ టెంపుల్ డిజైన్ ఉంది. ఇప్పుడు 6వ సారి బడ్జెట్ ప్రైస్ పెట్టిన నిర్మల ఈసారి కూడా ప్రత్యేకమైన చీరలను ధరించి వార్తల్లో నిలిచారు.